విదేశాల్లో విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి నమస్తే నేను జన్లీ శ్రీనివాస్ ఈరోజు న్యూస్ ఛానల్స్ లో ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం స్కిల్ వర్సిటీ కొలువు గ్యారెంటీ అట కోర్సు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉపాధి ఇది రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త నినాదాన్ని అనుకుంటు స్కిల్ వర్సిటీ హెల్త్ హబ్ ఫోర్త్ సిటీ ఇవన్నీ పెట్టుకొని రోజుకు ఒక వార్త దీన్ చుట్టూ ప్రజల్ని ఒక రకంగా వదిలేశారనిపిస్తుంది రైతులు కానీ మహిళలకు సంబంధించి కానీ అనేక ఇచ్చిన హామీల్ని వదిలేశారు ఇలాట స్కిల్ యూనివర్సిటీలో కొలువు గ్యారెంటీ అట ఈ కొలువు గ్యారంటీ అయిద్దో లేదో భగవంతుడు తెలుసు కానీ మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి ప్రజలు అడుగుతున్నారు ఇలా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ప్రధానంగా వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి ఇస్తానన్న పెన్షన్ పెంచుతానో పెన్షన్ పెంచేది ఎప్పుడు మేము చూసేది ఎప్పుడు అని అడుగుతున్నారు అసలు మీరు ఇచ్చిన గ్యారెంటీలు మర్చిపోయి కొత్త గ్యారంటీలు మీద చేస్తారు అనేది ఇలా ప్రజలు పల్లెల్లో మాట్లాడుకుంటున్నారు గ్రామాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లిటరల్గా ఫెయిల్ అయింది అనేది మాట్లాడుకుంటున్నారు అనేక అంశాలలో అది కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు రైతుల సమస్యలు కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు మీరు కొత్తది ఏదో ఈ కోర్స్ చేస్తే గ్యారంటీ ఆ కోర్సు ఎంతమంది చేస్తారు యూనివర్సిటీలో ఎనిమిది వందల మంది ఆ కోర్సు చేస్తారు ఎనిమిది వందల మందికి గ్యారెంటీ అయింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక ఇది ఉందా ఇది ఈ వర్సిటీ ఇవాళ ఉన్న యూనివర్సిటీలలో చదువుకున్నకే దిక్కు లేదు ఈ ఒక్క యూనివర్సిటీలో చదివితే కొలు వద్దంటే ఈ ఒక్క యూనివర్సిటీలో చదివిద్దంటే కొలు వద్దని అందరు పోయి ఆడ ఏం చేయాలా ఈ గ్యారంటీలు కాదు కావాల్సింది ఒక్క స్కిల్ యూనివర్సిటీ చదివితేనే గ్యారంటీ అంటే మరి మిగతా యూనివర్సిటీలు మిగతా కాలేజీలు చదివిన వాళ్ళని ఏం చేస్తారు వాళ్ళకు కూడా మీరు ఉపాధి గ్యారంటీ ఇవ్వాలి వాళ్ళకు కూడా మీరు ఇచ్చిన ఏదైతే నిరుద్యోగ భృతి నిరుద్యోగులకి మేము రెండు లక్షల ఉద్యోగాలు మళ్ళా ఇవన్నీ చెప్పారు వాటికి కూడా గ్యారంటీ ఇవ్వాలి వీటన్నిటికంటే ప్రధానం మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా ప్రజలు ఎదురు చూస్తారు రెడీగా ఉన్నారు వాళ్ళకి నిజంగానే ఇవ్వాలి ఓటేసే అవకాశం వస్తే కర్రు కాల్చి వాద పెట్టడానికి రెడీగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు అది గమనించుకోండి ఈ పనికిరాని ఈ వీటి మీద కంటే పనికి వచ్చే వాటి మీద పెట్టండి టైం అంతా ఈయన పట్టం మహేందర్ రెడ్డి విప్ చీఫ్ విఫ్ ఎలా అని హరీష్ రావు గారు అడుగుతుండు ఆయన మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రేవంత్ పవన్లో రాజ్యాంగం కూని అయిందట ఏ పార్టీ వారికి విప్ జారీ చేస్తారు చైర్మన్ బులెటెన్తో అనర్హతకు బలం గవర్నర్ సీఎస్కి లేఖ రాస్తామని హరీష్ రావు చెప్తుండు పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ ఇఫ్ ఎలా అయిండు ఆయన మా పార్టీ ఆయన కదా ఇది రాజ్యాంగం కూని అయిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్తుండు ఇది పెద్ద జోక్ అనమాట పెద్ద జోక్ ఇది తెలంగాణలో ఎందుకు పెద్ద జోక్ అంటే పట్నం మహేందర్ రెడ్డి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచిండు దాంట్లో డౌట్ లేదు అది అందరూ ఒప్పుకోవాల్సిందే ఆయన చీఫ్ విప్ కూడా కావటం అనేది ఇది ఒక రకంగా కాన్స్టిట్యూషన్లకు వ్యతిరేకమే కానీ దీనికంటే మీ ముందు మీరు ఈయన ఎలా అయిండు అని ప్రశ్నించే కంటే ముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి ఎట్లా ఇండు అనే దానికి ప్రశ్న వేసుకోండి మిమ్మల్ని మీరు దాని సమానం చెప్పండి సవిత ఇంద్రారెడ్డి మంత్రి ఎట్లయింది మీ క్యాబినెట్లో దాని సమానం చెప్పండి మీ మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి సెల్ఫ్ కోచ్ను వేసుకోండి అప్పుడు తెలుతుంది దీనికి సమాధానం రెండు వేల పద్నాలుగులో సైకిల్ గుర్తుపైన నగర్ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో ఎట్లా కేబినెట్ మంత్రి అయిండు రెండు వేల పద్దెనిమిదిలో మహేశ్వరం నుంచి గెలిచిన హస్తం గుర్తుపైన కాంగ్రెస్ పార్టీ సింబల పైన గెలిచిన రెడ్డి విద్యాశాఖ మంత్రి ఎట్లయింది కేసీఆర్ కేబినెట్లో ఆ రెండింటికి సమాధానాలు మీరు చెప్తే ఎత్తుక్కుంటే దీనికి సమాధానం దొరికింది దాంట్లో డౌటే లేదు ఇక దీనికోసం మళ్ళీ పెద్ద స్టేట్మెంట్లు రాజ్యాంగాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం కూనీ జరిగిందట ఈ కూనీ ఇయ్యాల జరగలేదు ఎప్పుడో జరిగింది ఈ కూని అంటే కుటుంబ నియంత్రణ చేసినట్టు రాజ్యాంగానికి కూడా నియంత్రణ చేశారు మీరు నియంత్రణ చేసి మీ ఇష్టం వచ్చినట్టు పదేళ్ళు ఆడుకొని తెలంగాణని బంతాటాడారు తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు రాజ్యాంగం లేదు మీకు నచ్చినప్పుడు ప్రజాస్వామ్యం నచ్చినప్పుడు అది కేసీఆర్ స్వామ్యం అయిపోయింది కలవకుంట్ల స్వామ్యం అయిపోయింది ఇవాళ మీరు వచ్చి పట్టం మహేందర్ రెడ్డి అట్టైతుడు అరేకప్పుడు గాంధీ అది కా అది ఎట్లయితుడు పిఎస్సీ చైర్మను వాస్తవం కాడు కానీ మీరు దానికి ముందు మిగతా చాలా రచ్చ చేశారు ఆ రచ్చ గురించి చెప్తే ఇక దీనికి ఇలా మీకు ఉంటుంది ఇక ఆయన కింద శ్రీధర్ బాబు గారు చెప్తుండ్రు ఏది లెజిస్లేటివ్ అఫైర్స్ శాసనసభ వ్యవహారాల మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకోలేదా దీనికి మీరేం సమాధానం చెబుతారు అని మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు అన్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు కాబట్టి ఇవాళ ప్రజలు కూడా మీరేం సమాధానం చెబుతున్నారు అని హరీష్ రావు అడుగుతున్నారు మీరు కూడా చెప్పాలి కాంగ్రెస్ పార్టీగా కూడా మీరు ఇలా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ మిగతా పక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు సంతలో పశువులను కొన్నట్టు కొనరాని మీరు విమర్శించారుగా అది తప్పు అంటారుగా దానిపైన చట్టం చేతన రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో జాతీయ స్థాయిలో పెట్టినగా మరి మీరు ఇలా దానికి కట్టుబడి ఉండాలి మీరు కూడా కనీసం మీరు బీఆర్ఎస్ పార్టీని పదేళ్ళు చేసిన దాన్ని విమర్శించండి తప్పులేదు దానికి మద్దతు ఉంది ప్రజలది మరి మీరు ఇవాళ వాళ్ళు చేశారు కాబట్టి మేం చేస్తామంటే ఇక నీకు ఆయనకి తేడా అయింది దొందు దొందే కదా కథ అంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక రకంగా వాళ్ళకు అనువైన టైంలో అనువైన రకంగా మాట్లాడతారు ఇది ఒక వార్త కొండా వర్సెస్ రేవూరి కాంగ్రెస్లో బగ్గుమాన వర్గ వివాదాలు ధర్మారంలో ఫ్లెక్సీ వివాదం ఎమ్మెల్యే ఫోటో లేదని రగడం మంత్రి ప్రకా మంత్రి ప్రకాష్ రెడ్డి వర్గాల ఘర్షణ పోలీసులపై సురేఖ ఆగ్రహం సిఐ కుర్చీలో కూర్చోవడంపై వివాదం ఇవా రోజుకు ఒక వివాదంలో చిక్కు కొండా సురేఖ గారు వాస్తవంగా ఆమె పైన ఈ ఈ నాగచైతన్య ఇష్యూ రాకముందు ఒక సాఫ్ట్ కార్నర్ తెలంగాణ ప్రజలు ఒక మంచి లీడరు మాస్ లీడరు మహిళా లీడరు అత్యంత శక్తివంతమైన నాయకురాలని ఏమా ఈ వివాదాలు వచ్చి కొన్ని ఆడియోలు వీడియోలు ఈ రకరకాల వ్యవహారం ఆ టంగ్ స్లిప్ కావడం వచ్చాక అసలు ఆ మైండ్ పనిచేస్తుందా లేదా అని ప్రజలు బయట చర్చ ఇంత సింపుల్ లాజిక్ మర్చిపోయి ఎట్లా అడ్డగోలుగా బయట మాట్లాడుతుంది ఇప్పుడు వితిన్ ద ఫోర్ వాల్స్ ఎన్న మాట్లాడుకోవచ్చు ప్రెస్లో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్త మాట్లాడాలా మాట్లాడితే ఆ వివాదం అట్టు ఉండగానే మళ్ళీ నిన్నబోయి గీసుకొండ పోలీస్ స్టేషన్లో ఆట సిఐ కూర్చునే గుంజుకొని కూర్చుంది సిఐ నిలబడ్డ కొత్త వివాదం ఎందుకు తెచ్చుకుంటారు ఇది ప్రజలు గెలిపించారు మంత్రి పదవి అవకాశం వచ్చింది మంచి పరిపాలన చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి సర్వీస్ చేయాలి మీ మీ రేవూర్ ప్రకాష్ రెడ్డి గారికి మీకున్న వివాదాన్ని దాని దేశపై పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేసి ఒక మంత్రి హోదాలో పోయి మీరు సిఐ కుర్చీలో కూర్చుంటే ఏం మీరు సందేశం ఇస్తున్నట్టు కొత్త వివాదం ఇది అందుకే ఇప్పటికైనా కొండా సురేఖ గారికి మరి ఎవరు సలహాలు ఇస్తున్నారు ఎవరు వెనకాల గైడెన్స్ ఇస్తున్నారు కానీ ఆ గైడెన్స్ ఇష్ట చక్కగా ఇవ్వండి మరి ఆమె ఎంట లేదా ఎవరైనా చెప్తే తెలియదు కానీ ఇది మొత్తానికి కూడా ఆమె రోజు రోజుకి ఆమె పలసనయ్యే పైపరిస్తే రాజకీయంగా అయ్యే పనులు చేస్తుంది నిన్న కొత్తది కథ చేసిందట ఇది వెలుగు పేపర్ తెలంగాణ ఉద్యమంలో అలాయ్ ఇది కీలక పాత్ర పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు స్ఫూర్తి ఇదే సీఎం రేవంత్ దత్తాత్రేయ ఏటా రాజకీయాలకు అధికంగా నిర్వహిస్తున్న తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నారు అందుకే తమ పార్టీ తరఫున పాల్గొన్నామని వెల్లడి నిన్న తెలంగాణ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బండారు దత్తాత్రేయ మాజీ మంత్రి గవర్నర్గా ఉన్నారు ఇప్పుడు ఆయన ఎప్పుడు ప్రతి సంవత్సరం దసరా వెళ్ళిన నెక్స్ట్ డే పెడతారు అలాయ్ బలాయని అన్ని పార్టీ నాయకులని అన్ని సంఘాలను పిలుస్తాడు ఒక తెలంగాణ కల్చర్కి తెలంగాణ ఇట్లా ఉంటుంది అనేదానికి అలాయ్ ఒక నిదర్శనం వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక కీలకమైన పాత్ర ఈ అలాయ్ ఈ అలాయి బలాయ్ అనే ఈ ప్రోగ్రాం నుంచి తెలంగాణ జేఏసీ పుట్టడం కానీ తెలంగాణ ఉద్యమానికి పునాదులేయటం కానీ ఈ తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టం కూడా అలాయ్ బలాయ్ ఇవన్నీ జరుగుతున్నాయి నిరాటంగా జరుగుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత ఏళ్ళకు కూడా నిన్న బండారు దత్తాత్రేయ గారి కూతురు ఆధ్వర్యంలో ఇది జరిగింది దీనికి సంబంధించి ఈ తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర ఉందని రేవంత్ రెడ్డి గారు చెప్పిండు అందుకే పార్టీలకు అత్యంగా మా పార్టీ తరఫున కూడా అటెండ్ అయ్యామని జీఎస్టీ అక్రమాలపై యాక్షన్ ఎగవేతదారుల గుట్టు విప్పే పనిలో సర్కారు ఎంక్వైరీ షూరు లిస్టులో బడా కంపెనీలు బిజినెస్ చేయకుండానే ఇన్పుట్ ట్యాక్స్ రేటుతో ఖజానా గండి కొందరు ఆఫీసర్లు ఆడంతో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల కోట్లు దోపిడీ చేశారట కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ తగ్గడంపై సీఎం రేవంత్ సీరియస్ అక్రమార్కుల పనిపట్టి లీకేజీలు అరికట్టాలన్న ఆదేశం ఇది ఆఫీస్ ఉండదు బిజినెస్ ఉండదు అట అంత కాగితాల్లోనే జీఎస్టీ దొంగ ట్యాక్స్ నిన్వాసాలను సృష్టించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను క్లెయిమ్ చేసుకోవడం ద్వారా రాష్ట్ర ఆదాయ అక్రమార్కులు కొలగొడుతున్నారు ఇందులో అసలు కంపెనీ ఉండదు వ్యాపారం జరగదు కానీ అంతా జరిగినట్టు కాగితాలు చూపిస్తారు ఇది ఒక పెద్ద కథ రెండు వేల కోట్లట మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు దీంట్లో ఉన్న ఈ కేసులో కంపెనీ ఉండదు కాగితాలు ఉండదు ఏది ఉండదు ఆఫీస్ ఉండదు ఏది ఉండదు కాగితాల మీద ఉంటుంది జిఎస్టీ పే చేసినట్టు ఎక్కడో వ్యాపారం జరిగినట్టు దానికి సంబంధించి ఇన్పుట్ క్రెడిట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని ఒకటి జిఎస్టీ పెట్టినప్పుడు పెట్టారు అంటే జిఎస్టీ పే చేసినట్టు రికార్డు చూపిస్తే మళ్ళీ దాన్ని కొంత రీఎంబర్స్ చేస్తారు ఆ రీఎంబర్స్మెంట్ చేయించుకోవడం కోసం లేని కంపెనీని లేని ఆఫీస్ని క్రియేట్ చేసి లేని వ్యాపారాన్ని క్రియేట్ చేసి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారట ఇది అఫీషియల్గా మరి అనఫీషియల్గా ఎంత ఉందో ఇది జిఎస్టీ పేరుతో పెద్ద దోపిడి జరిగిందట ఈ అక్రమాలపైన యాక్షన్ స్టార్ట్ అయిందట మరి యాక్షన్ ఎంతవరకు ఉంటుందో చూడాలి ఇద్దరు పిల్లలను బావిలో దోసేసి తాను దూకిన తండ్రి కుటుంబ కలహాలు ఆన్లైన్ బెట్టింగ్స్ కారణం కామారెడ్డిలో నందివాడలో దారుణం బావిలో దూకిన దొరికిన ముగ్గురు మృతదేహాలట పాపం పాప కామారెడ్డిలో నందివాడట ఇద్దరు పిల్లలను బాయిలో దోసి అతను కూడా బావిలో దూకి చనిపోయాడు కుటుంబ కలహాలతో పాటు ఆన్లైన్ బెట్టింగ్ ఈ ఆన్లైన్ బెట్టింగు రోజు ఒక వార్త వస్తుంది ఎవరో ఒకళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని ఎవరో ఒకళ్ళు ఆర్చ్స్టోక్ వచ్చి చనిపోయారని అయినా కానీ ఈ బెట్టింగ్లోకి పోతున్నారు యూ బిట్ కాయిన్ అని మధ్య మళ్ళీ వార్తలు వస్తున్నాయి దాంట్లో కూడా కొంతమంది ఫేక్ కంపెనీ యూబిట్ కాయిన్ అనేది ఉంది దానికి కాకుండా ఫేక్ ఒకడు క్రియేట్ చేసి వాడు ఎవడో నడుపుతున్నాడు దాంట్లో కూడా బలైపోతున్నారు చాలామంది ఆన్లైన్ బెట్టింగ్లో కరా జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు అయినా కానీ మళ్ళీ దాంట్లో పోతున్నారు దయచేసి ఆన్లైన్ లేదంటే అతి తొందరగా డబ్బులు వస్తున్నాయి రోజులోనే డబల్కి డబుల్ వస్తాయి అంటే దాంట్లో పెద్ద మోసం ఉన్నట్టే ఇవాళ వెయ్యి పెడితే రేపు రెండు వేలు వస్తాయి అంటే దాంట్లో మోసం ఉంది దాంట్లోకి దాంట్లో మాట్లాడటానికి ఏం లేదు ఇక దాంట్లో పరిశీలన కూడా లేదు అది పక్కా మోసమే ఆ మోసం ఇయాలా రేపా ఎల్లుండా ఏదో ఒక రోజు అయితే జరిగింది రోజు లేటుగా అటు ఇటు కానీ మోసం ఉంది మనం మోసంలో విషంలోకి దూకుతున్నట్టే విషంలో కాలు పెడతానట్టే రొంపిలో కాలు పెడుతున్నట్టే ఆన్లైన్ బెట్టింగ్ అంటే కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ప్రజలు ఈజీ మనీ వస్తుందంటే దాని వెనక పెద్ద కుంభకోణం కుట్ర ఉంటే తప్ప రాదు దాట డౌటే లేదు అది తెలిసి కూడా మీరు తెలిసి తెలిసి దిగి ఇట్లా కుటుంబాలను గాలి కొదిలేసి మొత్తం జీవితాలను గాలి కొదిలేసి ఇద్దరు పిల్లలని పాపం బయలుద్దు నెట్టి ఆయన చనిపోయింది ఏంది అలా ఎంత దారుణమైన పరిస్థితి ఇది ఒక వార్త ప్రొఫెసర్ సాయిబాబా కన్ను మూత అనారోగ్యంతో నిమిషలో తుదిశ్వాస ప్రొఫెసర్ సాయిబాబా ఈయన పౌర హక్కుల సంబంధించి ఎక్కడా కూడా మానవ హక్కులకు కానీ పౌర హక్కులకు భంగం కలిగితే స్పందించేది ప్రొఫెసర్ ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయన అమలాపురం దగ్గర వాళ్ళ సొంత ఊరు అక్కడ చదువుకుని గ్రాడ్యుయేషన్ దగ్గర వరకు దాని తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనిసిటీలో పీజీ చేసి అక్కడ నుంచి పీహెచ్ చేసిండు అండ్ ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేస్తూ ఈ దేశానికి కావాల్సిన అనేక సూచనలు సలహాలు వార్తలు మన ఆర్టికల్స్ రూపంలో రాసేది మంచి మేధావి ఆయన అట్లాంటి మేధావిని రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక అమిత్ షా పెత్తనం స్టార్ట్ అయిన తర్వాత ఇవ ఇట్లాంటి మేధావుని అనేక మందిని జైల్లోకి పంపారు అనేక మంది చంపేశారు వాస్తవం పది సంవత్సరాలు అంటే ప్రొఫెసర్ సాయిబాబాకి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని ఒక ఫేక్ ఆరోపణ చేసి ఆయన జైల్లో పెట్టారు జైలు పెడితే ఆయన అప్పీల్ చేసి ఇడిచేసి చేసి మొత్తం పదిహేను పూర్తి కాలం ఉంచారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు మొన్న రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఈయనకి ఎట్లాంటి సంబంధాలు లేవని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది ఈయన అక్రమంగా బంధించారు అక్రమంగా జైల్లో పెట్టారు ఈయన విడిచిపెట్టండి అని చెప్పింది పదేండ్లు మగ్గిపోయాడు బాబు ఇట్లాంటి మేధావుల్ని దేశానికి కావాల్సిన వాళ్ళని అనేక సూచనలు అనేక సలహాలు అనేక అభిప్రాయాలు చెప్తారు దేశం గురించి దేశ రాజకీయాల గురించి దేశ ఆర్థిక వ్యవస్థ గురించి దేశంలో పేద ప్రజల గురించి వాళ్ళకు తెలిసినంత వాళ్ళు చదివిన పుస్తకాలు వాళ్ళు 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 చేసిన రిఫరెన్సు రాజకీయ నాయకులు చేయలేరు అట్లాంటి వ్యక్తిని తెసిపోయి జైల్లో పెట్టి మోడీ గవర్నమెంటు చిత్రహింసలు పెట్టింది హెల్త్ బాగాలేకపోయినా చూంచే చూచించే పరిస్థితి ఏదంటే కనీసం హాస్పిటల్ తీసుకోవాలి వైద్యం చేయించాలి ఒక రకంగా టార్చర్ అనమాట నరకం చూపించి పాపం చివరికి ఏదో ఒక రూములో కోర్టులు బెయిల్ ఇస్తే బయటకు వచ్చిండు క్లీన్ చిట్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఈ బయటికి రాబోయేట పది సంవత్సరాలు ఆయనకు చూడాల్సినంత నరకం చూసిండు చేయాల్సినంత టార్చర్ చేశారు ఇరవై రెండు రకాల జబ్బులు వచ్చినాయట పాపం ఒక్కదానికి కూడా ట్రీట్మెంట్ చేయించాలి జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం జైలు యంత్రాంగం బాధ్యత వైద్యం చేయించాలి చేయించలే అది కూడా కుట్ర చనిపోవాలి బతకొద్దు అనే ఒక కాన్సెప్ట్తో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి పెద్ద పెద్ద మేధావుల్ని ప్రొఫెసర్లని జర్నలిస్టులని అడ్వకేట్లని అంటే సమాజం గురించి ఆలోచించే వాళ్ళని ఇటు చంపే కార్యక్రమం ఇది ప్రభుత్వం హత్య రాజ్యం హత్య అంటున్నారు పౌర హక్కులు మానవ హక్కులు ప్రజా సంఘాల నాయకులు ఏం చేసిన తప్పేంది ఆదివాసీల గురించి మాట్లాడండి ఆదివాసీలకు సంబంధించిన ఆదివాసీలకు అమ్మఒడి లాంటి పైన గ్రీన్ హంట్ పేరుతోని ఈ రాజ్యం దాడి చేయబోతుందని చెప్పిండు దాన్ని సమాజం నమ్మింది సమాజం ఆలోచన చేసింది ఇది వాళ్ళకి నచ్చలే ఇది కేంద్ర ప్రభుత్వాన్ని నచ్చలే వీడేంది ఆదివాసీల గురించి మాట్లాడతాడు అడవి గురించి మాట్లాడతాడు అడవిని నాశనం చేయాలని మనం పెట్టుకుంటే చైతన్యం చేస్తాడు ప్రజల్ని గ్రీన్ హంట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోకుండా చేస్తాడు ఆదివాసీలను అనగదొక్కి వాళ్ళ జీవితాలపైన దాడి చేయటానికి ప్రభుత్వం చూస్తే దాన్ని ఖండించిండు దానిపైన చైతన్యం చేసిండు ప్రజల్ని దానిపైన రాజకీయ పార్టీలను చైతన్యం చేసిండు ప్రజా సంఘాలను చైతన్యం చేసిండు ఆదివాసీలకి అడవితో ఉన్న సంబంధాన్ని విడదీయరాని తెంచరాని సంబంధం ఉందని చెప్పిండు అది నచ్చలే వీళ్ళకి అది నచ్చక ఈ ఆదివాసీల్ని చైతన్యం చేస్తాం కాబట్టి నేను మీద మావో ఇష్టలతో సంబంధాలు ఉన్నాయని లింక్ పెట్టి జైలు వేశారు ఒక మేధావిని పొట్టను పెట్టుకొని రియాల కేంద్ర ప్రభుత్వం పొట్టను పెట్టుకున్నారని అని అంటున్నారు అనాలి కూడా వాస్తవం ఇది ఇది ప్రొఫెసర్ సాయిబాబుకి సంబంధించి పీసీసీ కార్యవర్గంపై చీఫ్ ఫోకస్ అట త్వరలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు ఎన్నికల్లో అవకాశం రాని వారికి ప్రయారిటీ పా రాష్ట్ర పార్టీ తగిన ప్రాధాన్యత జిల్లాల పర్యటన తర్వాత కూర్పుపై స్పష్టత కమిటీల్లో చోటు లేకుంటే నామినేటెడ్ పోస్టు స్థానిక సంస్థల ఎన్నికలు గెలిపే లక్ష్యంగా యూహమట పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ కొత్తగా ఎన్నికయ్యాక ఆయన జిల్లాల పర్యటన పెట్టుకుంటారట మొన్న నిజామాబాద్ పోయిండు సొంత జిల్లా అన్ని జిల్లాల పర్యటన చేసిన తర్వాత స్టేట్ కమిటీని రీషేఫిల్ చేస్తారట పీసీసీ కార్యవర్గం మొత్తం రీషేఫిల్ చేసి ఎమ్మెల్యేల టికెట్లు రాని వాళ్ళు సీట్లు కోల్పోయిన వాళ్ళకి మొదటి ప్రయారిటీ ఇస్తారట ఇంకా అక్కడ కూడా రాబోతే నామినేటెడ్ పోస్టులు ఇప్పించే కార్యక్రమం మొత్తానికి అయితే పీసీసీ ప్రక్షాళన స్టార్ట్ అవుతాడు తొందరలోనే అంటే పీసీసీ అధికార ప్రతినిధులు జనరల్ సెక్రటరీలు ఉపాధ్యక్షులు ఇక దానికి సంబంధించిన అనువాద సంఘాల అధ్యక్షులు ఇట్లాంటి అన్నీ ఇచ్చి ఎక్కడైతే పొలిటికల్గా వాళ్ళకి ప్రయారిటీ ఎవరికి ఏ స్థాయిలో ఇవ్వాలో అది ఇచ్చే కార్యక్రమం చేస్తారట స్థానిక సంస్థల ఎన్నికలకు గెలిపే లక్ష్యంగా పెట్టుకుంటారట ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి వీటిలలో గెలవాలంటే పార్టీని యాక్టివేట్ చేయాలి పార్టీ క్యాడర్ని యాక్టివ్ చేయాలి యాక్టివ్ చేయాలంటే వాళ్ళకి ఏదో పదవి ఇవ్వాలి ఆ కార్యక్రమం తీసుకోబోతున్నట ఇది ఒక వార్త భూమి లేదు ఉన్న హక్కులు లేవు రాష్ట్రంలో యాభై ఆరు శాతం గ్రామీణ కుటుంబాలకు భూమి లేదు యాభై శాతం భూ యజమానులకు సమగ్ర హక్కులు లేవు వాస్తవం ఇది ఎనభై ఏళ్ళుగా భూములు సర్వే లేదు కోర్టులో అరవై ఆరు శాతం సివిల్ కేసులే భూమి లేదు ఉన్నా కానీ హక్కులు లేవు భూమి లేనివాడు భూమి లేకున్నాడు భూమి ఉన్నవాడు ఆ భూమి ఎందుకు ఉన్నదో తెలదు దానికి ఆధారం ఎందుకు తెలదు దున్ను దానిపైన రైట్స్ లేవు హక్కులు లేవు ఇది మనకి ఇలా దాదాపు ఎనభై సంవత్సరాలుగా వస్తున్న కథ అటు ఇది అన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు అలా ఏదో ఒకటి చేస్తాయి రెవెన్యూ యంత్రాంగాన్ని మేము ఇది చేసినాం అది చేసినాం అని యాభై శాతం మంది ఉన్నాడు హక్కులు లేనివాళ్ళు భూమి ఉండి దాని మీద లేని లేనివాళ్ళు మరి అక్కు లేనప్పుడు అది ఉండేది లేకపోతేంది దీనిపైనే ధరణి పోర్టల్లో పునర్నిర్మాణ కమిటీ ఇచ్చిన నివేదికలో ముఖ్య సిఫార్సులు ఏట మొత్తం ఈ ఇట్లా భూమి ఉండి హక్కులు లేనోళ్ళు అసలు భూమి లేనివాళ్ళు ఈ వివాదాలు ఉన్నోళ్ళు వీటిని ఏం చేయాలి సివిల్ కోర్టులలో ఉన్నాయి అనే విషయాలపైన సమగ్రమైన నివేదిక ఇచ్చినాడు దీనిపైన మరి ఆయన ఇప్పటికైనా వస్తుందా కంక్లూజన్ చూడాలి ఇది సిపిఐ సిపిఎం నాయకులు కూడా నేను మాట్లాడారు మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది ప్రొఫెసర్ సాయిబాబా దానిపైన మాట్లాడారు ప్రొఫెసర్ సాయిబాబా తొంభై శాతం వైకల్యంతో ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేయించిందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ విమర్శించారు సాయిబాబా విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్నారు ఇదే అదే చివరకు ఆయన్ని ఈ ప్రపంచానికి దూరం చేసిందనడంలో సందేహం లేదన్నారు ఇందుకు నిరసనగా తాను అలాయ్ బలాయ్ కార్యక్రమానికి హాజరు కావడం లేదని స్పష్టం చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇది మానవ హక్కులంగా ఉంటుంది సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించింది తమినేని అని చెబుతుంది సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమినేని నిరం కూడా సాయిబాబా మృతికి సంతాపం తెలిపారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలకు అణిచివేతకు వ్యతిరేకంగా సాయిబాబా పోరాడారన్నారు దీంతో కేంద్రం కుట్రపూరితంగా దేశ ద్రోహం నేరం మోపి తొంభై శాతం అంగవైకల్యంతో ఉన్న సాయిబాబాను దీర్ఘకాలం జైల్లో నిర్బంధించింది అర్బన్ నక్సలైట్గా ముద్ర వేసిందని విమర్శించారు ఆయన మృతి ప్రజా ఉద్యమానికి తీరిన లోటు వాస్తవం ఇది అర్బన్ నక్సలైట్గా ముద్దరేసి పాపం చంపింది వాస్తవంగా రాజ్యాన్ని చంపినట్టేది నమస్తే తెలంగాణ వీటిని కట్టడమా ఏది సర్కారు కూడా వీటిని కూల్చడమా ఏడైనా కడతానరో ఆడ కూల్చుతాండ్రు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో కట్టడాలు ఇది కాంగ్రెస్ పార్టీ హయాంలో కోల్చడం అంటారు వీటిని కట్టడం అంటారు వీటిని కోల్చడం అంటారు ఇది ఇది ఏది కావాలి ప్రజలకు అని నమస్తే తెలంగాణ బ్యానర్ రాయటం పెట్టింది సుందర మూసీ అంత అర్జెంటా సమస్యల వలయంలో యావత్ తెలంగాణ విద్య వైద్యం పరిపాలన రాష్ట్రంలో అన్నింటి సమస్యలే ఇవన్నీ పట్టించుకోకుండా మూసి సోకు మక్కువ పేదల ఇళ్లను పైన రేవంత్ సర్కార్ ధ్యాస పది నెలల్లో డెబ్బై మూడు వేల కోట్లకు చేరిన రాష్ట్ర అప్పు మూసీకి ఒకటిన్నర లక్షల కోట్లు ఎలా తెస్తారన్నది ప్రశ్న ఇది సుందర మూసి అంత అర్జెంట్ అంటే అసలు ఎవడు అడగలేదు కూడా వాస్తవం ఇది ఇది మీరు అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హుస్సేన్ సాగర్ చుట్టూ పెద్ద పెద్ద టవర్లు కడతాం గాంధీ మన ఉస్మానియా హాస్పిటల్ కూల్ చేస్తాం ఇది అదని మీరు కూడా ఈ సోకులే పడ్డరు రేవంత్ రెడ్డి అది పడతారు అడగంది ప్రజలు కోరుకుంది ప్రజలకు అవసరం లేని మూసి గురించి పదే పదే మాట్లాడతాను లక్ష యాభై వేల కోట్లు పెట్టి నేను సుందరీకరణ చేస్తాను ఈ సుందరం ఎవడికి కావాలా ప్రజలు ఇలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు అది విద్య కానీ వైద్యం కానీ ఉపాధి కానీ అనేక రంగాల్లో ధరణి బాధితులు కానీ వాటి అన్నిటిని వదిలేశారు సుందరీకరణ సుందరీకరణ ఇంకోటి ఫోర్త్ సిటీ ఇంకోటి స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ ప్రజలు ఎవరు అడగలే ఎవరు కోరుకోలే మీరు మేనిఫెస్టోలో కూడా పెట్టలే మీరు మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలు మర్చిపోయారు మీరు మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగులకు సంబంధించిన రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ మర్చిపోయారు ఒక సంవత్సరం కావతుంది ఇది అడగన దాని గురించి అంత అర్జెంట్ ఏముంది దీంట్లో అని వాస్తవం అర్జెంట్ ఏం లేదు రైతుకు ఏది భరోసా ఇంకా అందని వానాకాలం పెట్టుబడి సాయం పంటకాలం పూర్తి కావస్తున్న ఎదురు చూపులే అసంగి సమీపిస్తున్న పట్టించుకొని సర్కారు ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల ఎకరాలకు పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వమే ప్రభుత్వం రుణమాఫీకి మళ్ళించిందని అన్నదాతల గుర్రు రైతుకు ఏది భరోసా అంటే ఏది లేదు భరోసా లేదు ఇవాళ లేదు కాదు జూన్లోనే లేదు జూన్లో ఇవ్వాల్సిన రై రైతు భరోసా లేదు ఖరీఫ్లో ఇవాళ రబీ వస్తుంది డిసెంబరు దీనికి కూడా దిక్కు లేదు మొక్కు లేదు అసలు మాటలేదు దాని గురించి మాట్లాడితే మూసి సుందరికాణ మాట్లాడితే హైడ్రా మాట్లాడితే ఫోర్త్ సిటీ మాట్లాడితే స్కిల్ యూనివర్సిటీ ఈ నాలుగు తప్పే మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్లో కూడా ఇచ్చే పరిస్థితి లేదని రైతులు చర్చించుకుంటున్నారు రైతులు గ్రామాలలో మహిళలు వృద్ధులు పెన్షన్ హోల్డర్సు దుమ్మెత్తిపోతారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై పెన్షన్ వాళ్ళు పాపం ఎదురు చూస్తారో పెంచుతున్నాడు ఏ ఎప్పుడు పెంచుతు పెన్షన్ పక్కన పెడితే మాకు వచ్చేది కూడా టైంకి రావట్లేదని రైతులు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ టెన్షన్గా రైతు బంధు ఇచ్చేది ఈ రైతు భరోసా అనడు పదివేలు ఇచ్చేదాన్ని పదిహేను ఏళ్ళు చేస్తారని ఎవడు అడిగింది నేను పదిహేను వీలు అని వచ్చ ఉన్న పదివేలు ఇస్తే పాయ అది ఏడవలేనోడు ఈ పదిహేను వేలు ఏడతారా అని ఇదే భాష మాట్లాడుకుంటున్నారు ఎవడు అడిగింది మిమ్మల్ని పదిహేను వేలు ఇవ్వని ఉన్న పదివేలకు దిక్కులేదు కానీ పదిహేను వేలు ఇప్పుడు ఇచ్చేది నువ్వు ఆల్రెడీ జూన్ అయిపోయింది మళ్ళీ డిసెంబర్ వచ్చింది మళ్ళీ ఇంకో జూన్ కూడా వచ్చిందాకూడా ఇవా ఇస్తావా దానిపై చర్చేది దానిపైన సమీక్ష లేదని మాట్లాడుకుంటున్నాను ఇక రైతు రుణమాఫీ వచ్చి చెప్పడానికి ఏమీ లేదు అయిందో తెలదు ఎవరికి గాలేదు తెలదు అయినోడే నవ్వుతుండు ఆ కానుడు ఎడుతుండు కరెంటు పరిస్థితి కరెంటు కూడా ఫెయిల్ అయింది ప్రభుత్వం కరెంటు విషయంలో ఇవన్నీ నడుస్తున్నాయి ఏది భరోసా అంటే భరోసా రైతులకి లేదైనా మూసీకి ఐడ్రాకి ఇస్తాడు ఎస్సీలు బీసీల ఒత్తిడికి తలొగ్గిన సర్కారు అరవై రోజుల్లో కులగా అన్నాట ఎప్పుడు తలొగ్గింది మీరు చెప్పింది ఎప్పుడు ఇవాళ తలొగ్గావు శంప చెల్లు ననిపిస్తానని ఉద్యమానికి పిలిపించాక తలొగ్గినవు అప్పటిదాకా మీకు సోయే రాద అరవై రోజుల కులగాన్న పైన సమాచారం తేవాలట ఏది ఎంఆర్పిఎస్ సంబంధించి ఎస్సీ వర్గీకరణ ఇటు బీసీల కులగాన్న మరి ఇన్ని రోజులు ఇడిపోయారు ఆగస్టు నాడు దానిపైన ఎస్సీ వర్గీకరణ పైన తీర్పు వచ్చింది అయ్యాలని ఆగ మేఘాల మీద వచ్చి నేనే ఈ దేశంలో మొట్టమొదటి అమలు చేసేది వర్గీకరణ అంటే అరవై రోజులు దాటిపోయాక నువ్వు సోయి తెచ్చుకొని అరవై రోజుల్లో మళ్ళీ ఇంకొక అరవై రోజులు ఎక్స్టెండ్ చేసి దానికి ఏదో పెద్ద కలరింగ్ ఇచ్చి నువ్వు ఇవాళ చేస్తానని చెప్తుంటే ఇవాళ అరవై రోజులు ఎప్పుడూ అయిపోయింది నువ్వు అన్న అరవై రోజులు వాస్తవంగా మీరు చేయాలంటే ఆగస్ట్ ఒకటి నుంచి మొదలు పెడితే అక్టోబర్ ఒకటికి అరవై రోజులు అయిపోయింది మరి ఈ మొదటి అరవై రోజులు ఎందుకు వదిలేశారు దాని గురించి మాట్లాడకుండా మళ్ళీ ఇవాళ ఒక కొత్త అరవై రోజులు తీసుకున్నారు ఈ అరవై రోజులకన్నా అయిద్దాయి ఇంకొక అరవై రోజులకి ఎక్స్టెండ్ అయిద్దాయి అనేది సమస్య బీసీ కులగడన పైన కూడా బీసీలు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది ఇందిరా పార్క్ దగ్గర ఎక్కడక్కడ రాష్ట్రంలో రౌండ్ టేబుల్ సమావేశాలు ధర్నాలు నిరసనలు నువ్వు ఎందుకు చేయవు బీసీ కులగణ కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు అమలు చేయవంటే అప్పుడు మెడలు వంచి ఇవాళ బీసీలే ఇవాళ చేపిస్తాను కుల గణన ఇది రైట్ ఈనాడు అన్నారం సుందీళ్ళ నింపొద్దు నింపుతామంటే మీ ఇష్టం మాకు సంబంధం లేదు నిల్వకు నీటిపారుదల శాఖ ప్రతిపాదించడంతో స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ అట ఇటీవల ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ ఈఎన్సీలతో భేటీలో స్పష్టీకరణ అన్నారం సుందీళ్ళ నింపొద్దు నింపితే మీ ఇష్టం అన్నదట ఎన్డీఎస్ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ దగ్గర పోయారట ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ ఈఎన్సీ ఢిల్లీలో కలిసి అన్నారం సుందేళ్ళ నింపుతాం సార్ అన్నట మరి అన్నారం సుందీలు నింపడానికి లేదంటారు మీరే మరి మళ్ళీ అడగడానికి పోయారు వాళ్ళు క్లాస్ ఎందుకు పీకారు అసలు దీంట్లో ఉన్న మత తెలవదు తెలియదు ఇన్వెస్టిగేషన్ అన్నీ పూర్తయి ఫలితాలను విశ్లేషించి తదుపరి చర్యలు తీసుకునే వరకు కాళేశ్వరం ప్రజలులోనే అన్నారం సుందిర్ల బ్యారేజీలలో నీటిని నింపవద్దని స్పష్టంగా చెప్తున్నాం అయినా నింపుతామంటే మీ ఇష్టం మాకు సంబంధం లేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ స్పష్టం చేసినట్టు తెలిసింది గతేడా జూలై ఇరవై రెండున ఎన్డీఎస్సీ నీటిపారుదల శాఖ మధ్య సమావేశం నాటికి ఇప్పటికీ బ్యారేజీలకు సంబంధించిన తదుపరి పరీక్షలు ఎలాంటి పురోగతి లేదు చేసిన పరీక్షల ఫలితాలను విశ్లేషించే తప్ప మరి ఎలాంటి ప్రక్రియ జరగలేదు అలాంటప్పుడు నీటి నింపుతామని ఎలా అంటారు ఊహాజనితంగా మాట్లాడడం సరైనది కాదు మీ ఆలోచన కరెక్ట్ కాదని ఓ ఇంజనీర్ ఇన్ చీఫ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది అసలు అది నిజంగానే నాశరకంగా ఉందా ఇప్పుడు నింపుతో అని మీరు పోయారు నింపొద్దు అని వాళ్ళు అన్నారు సమగ్రమైన విచారణ జరిగే వారికి ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్కి దానికి సంబంధం లేదు వాస్తవంగా అసలు నాశరకంగా ఉందా లేదా తేలవడానికి ఎన్డిఎస్సి కూడా ఇన్ని ఇన్ని నిల్లు పట్టింది డిసెంబర్ నుంచి మొదలైతే ఈ ఆడకు కూడా దాని రిపోర్టు అంటే దానికి ఉన్న నాణ్యత పైన రిపోర్టు రాలే ఇవాళ నింపొద్దు అంటున్నారు మరి అసలు నీళ్ళు నిలిచే అవకాశం ఉందా లేదా చెప్పాలి కదా నింపొద్దు అనే దానికి ముందు ఇది మేము టెస్ట్ చేసినాం టెస్ట్లో ఫెయిల్ అయింది అది ఇక దాన్ని నింపడానికి వీల్లేదని చెప్తున్నారా లేదంటే ఇన్వెస్టిగేషన్ కోసం నింపొద్ది అంటున్నారా మన దగ్గర నుంచి ఈఎన్సీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి అడిగారట ఇన్వెస్టిగేషన్ అవుతుంది కదా మేము నింపుకుంటాం మీ ఇష్టం అని చెప్పారట అంటే దాని అర్థమైంది అసలు ఇచ్చిన ఇచ్చిందంటే కూడా మరి ఎన్డీఎస్ఏతోని రాష్ట్ర ప్రభుత్వం ఫాలోఅప్ సరిగ్గా లేదా ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇన్ని రోజులు పట్టేది వాళ్ళు టెస్ట్ చేసి దీని మీద ఉందా నాణ్యత క్వాలిటీ కంట్రోల్ ఎట్లా ఉందని చెప్పాలి కదా ఇంతవరకు చెప్పరా సంవత్సరం కావద్దండి మళ్ళీ డిసెంబర్ వచ్చి సంవత్సరం మీరు మొదలుపెట్టి సంవత్సరానికి కూడా మీరు క్వాలిటీ కంట్రోల్ టెస్టే చేయలేకపోయారు మళ్ళీ మీరు నింపొద్దు నింపొద్దు అని ఏ బేస్తో చెప్తారో క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేసినాం దాంట్లో క్వాలిటీ లేదు కాబట్టి నింపొద్దు అంటున్నారా లేదు మేము చేసిందా ఆగాలి అని చెప్తున్నారా అనేది క్లారిటీ లేదు అది వీళ్ళు అడగట్లా వాళ్ళు చెప్పట్లే ఇది ఒక వార్త రైట్ ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం థ్యాంక్ యూ